మంచి కథలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జీఏ టూ పిక్చర్స్ నిర్మాత బన్నీ వాసు తెలిపారు. కథ ప్రాధాన్యత ఆధారంగా ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడడం లేదని పేర్కొన్నారు. యువ దర్శకుడు కౌశిక్ తీసుకొచ్చిన చావు కబురు చల్లగా కథ తమ సంస్థ పనితీరును మార్చుకునేలా చేసిందన్నారు. అవసరమైతే జనసేన పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న బన్నీ వాసుతో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. గౌరవ ఉదయ శ్రీనివాస్, ఈ పేరు పెద్దగా తెలియకపోయినా బన్నీవాస్ అంటే పరిశ్రమలో ఇట్టే గుర్తుపడతారు. గీత ఆర్ట్స్ తో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకుపోయినటువంటి బన్నీవాస్ గారు ఒక్కొక్క సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్న బన్నీవాస్ గారు మనతో పాటున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. బన్నీవాస్ గారు నమస్కారం అండి. చావు కబురు చల్లగా ఒక మాస్ క్లాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ ఎలా వెనక ఉద్దేశం ఏంటి, ఎలా దీన్ని తీసుకు? ఈ సినిమాకి ఏంటంటే అందరూ కూడా ఒక 30 ఇయర్స్ బిలోయే పనిచేశారండి. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒక యంగ్ బ్యాచ్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని ఒక చిన్న ఉద్దేశంతో డైరెక్టర్ కౌశిక్ వచ్చి కథ చెప్పినప్పుడు వే దే నేరేటెడ్ ద స్టోరీ చాలా నవ్విస్తూ మాత్రం జీవిత సత్యాలను చాలా బాగా చెప్పారు. సినిమాలో లిరిక్స్ రాసిన అతనికి 19 ఏళ్ళు, డైరెక్టర్ కి 25 ఏళ్ళు, హీరో 26 ఏళ్ళు. అసలు వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని ఎలా తయారు చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉందండి లోపల. చావు కబురు చల్లగా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది సార్, కౌశిక్ ని ఎలా మీరు బిలీవ్ చేయగలిగారు? కౌశిక్ ఇంత ముందు కూడా నాకు ఒక కథ చెప్పాడు, ప్రాజెక్ట్లు ఎక్కువ ఉండటం వల్ల బయట ఏదైనా ఉంటే చేసుకొచ్చేసి పర్వాలేదు అన్న. బట్ హీ వెయిట్ చేసి మళ్ళీ వచ్చాడు. వచ్చి సార్ లేదు సార్ మీరు అయితే ఈ కథ బాగా హ్యాండిల్ చేయగలరు, మీ సెన్సిబిలిటీస్ కూడా బాగుంటాయి అని చెప్పి ఫస్ట్ వచ్చి ఏం చెప్పాడు అండి, సెవెల్ బండి డ్రైవర్ అండి, ఏదో కొత్త బ్యాక్ డ్రాప్ అనుకున్నా. ఓకే ఎవరో ఒక పోతారండి, పోయినప్పుడు వెళ్ళి ఒక అమ్మాయిని చూస్తాడు, అక్కడ లవ్ చేస్తాడండి అనగానే కొంచెం జర్క్ అయ్యా. మరి ఏంటి వైల్డ్ గా ఆలోచిస్తున్నాడు ఏంటి, జనాలు ఏమన్నా తప్పు అనుకుంటారు ఏదనుకుంటారో, మరి డెత్ ఇంటికి వెళ్ళి అమ్మాయిని ప్రేమించడం ఏంటయ్యా, అది లేదు సార్ అది యూనిక్ పాయింట్ సార్ అండి, లాజిక్ ఇంకా మనం ఏం మాట్లాడలా. సరే బాగుంది కదా అంటే హీరోయిన్ వీడో సార్ అండి. అంటే నాకు అది ఒక్క నిమిషం, ఇతను మాస్టర్ గారి డ్రైవర్ వెళ్ళి అక్కడ లవ్ చేస్తాడు, అమ్మాయి వీడో? అవును సార్ అమ్మాయి వీడో సార్. ఇదేంటి అమ్మాయి వీడో అంటే జనరల్ గా గమ్ముని మనకన్నీ ఫ్రెష్ కథలు ఒక కాలేజ్ అమ్మాయి ఇలా ఉంటుంది కదా, ఇదేంటంటే లేదు సార్ మీరు కన్విన్స్ అవ్వట్లేదు కదా, రెండింటిని కన్విన్స్ చేయలేకపోతే కథ ఎండింగ్ కి నాకు ఈ సినిమా చేయొద్దండి. సార్ కథ చెప్పమన్న, ద వే హీ ట్రీటెడ్ ద సబ్జెక్ట్ టువర్డ్స్ ద క్లైమాక్స్, ఫస్ట్ సిట్టింగ్ లో స్పెల్ బౌండ్ డన్ అని చెప్పి ఇమీడియట్లీ ఇంకా షూటింగ్ వెళ్ళిపోమని చెప్పి క్లైమాక్స్ ఫినిష్ అయినప్పటికీ జనాలందరూ కూడా బయటకు వచ్చి కార్తికేయ గురించి మాట్లాడుకుంటారు. నేను చెప్పాను డైరెక్టర్ కి నిన్ను తినేసాడయ్యా అని చెప్పాను కార్తికేయ, నా క్యారెక్టర్ కనబడతా అంతగా నా ఆనందం. కార్తికేయ ఏంటంటే మొత్తం షోని పొట్లంగడికి వెళ్ళిపోయాడు, అంత బాగా చేశాడు. మీకు కథ వినేటప్పుడే ఎన్నో షాక్లు ఇచ్చిన డైరెక్టర్, సో నిర్మాణ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ రోజుల్లో ట్రైలర్ సార్, ట్రైలరే మాట్లాడుతుంది. ఇప్పుడు ట్రైలర్ మనం వేసే ఫస్ట్ పోస్ట్, ఈ రెండు నుంచే జనాలకు అర్థమైపోతున్నాం ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉంది, ఈ సినిమా చూడాలా చూడకూడదా ఇవన్నీ కూడా అక్కడ డిసైడ్ అయిపోతాయి. అందుకని ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాం. లక్కీలీ ట్రైలర్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తారండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మంచి బ్యానర్ కొత్త డైరెక్టర్ కార్తికేయ ఓకే డూయింగ్ గుడ్ అని చూసినప్పుడు వెంటనే ఇమీడియట్లీ థియేటర్కి వచ్చేయాలి అనేది ఉండదు ఆడియన్స్. బట్ వన్స్ థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ మాట్లాడతారు చూసారా, దట్ ఈస్ ద మోర్ పబ్లిసిటీ. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మౌత్ టాక్. కరోనా తర్వాత మొత్తం ఇండస్ట్రీలో పరిస్థితులు అన్ని మారిపోయాయి, ఎక్కడైతే సినిమా ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ పరుగులు పెడుతుంది, చాలా వేగంగా వారానికి 2-3 సినిమాలు వస్తున్నాయి. సో ఈ పరిణామాలు చూసుకుంటే 2021లో నిర్మాణ పరంగా ఎలా ఉండబోతుంది? అంటే 2021 చూసిన అన్ని ఇయర్స్ లో చాలా టఫ్ ఇయర్ అండి. ఇప్పుడు అంటే 2019 లో షూటింగ్ చేసుకున్న సినిమాలు, 20 షూటింగ్ చేసుకున్న సినిమాలు, 21 షూటింగ్ చేసుకున్న సినిమాలు, ఇన్ని సినిమాలు కలిపి 21 మీద ప్రెజర్ పడిపోతుంది. సో ఇప్పుడు సినిమాకి 1 వీక్ మించి గ్యాప్ దొరకదండి, ఈ 1 వీక్ లోనే మన డబ్బులు మనకు రావాలి. సో నేను సినిమాలు స్టార్ట్ చేసే ప్రొడ్యూసర్స్ గానీ కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే ఒకే సజెషన్ ఏంటంటే ప్లీజ్ ప్లాన్ ఫర్ ద 22 జనవరి కూడా ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. రేపు థియేటర్లు దొరకో, లేదంటే 1 వీక్ తర్వాత ఇంకో మంచి సినిమా వచ్చి పడి రెవెన్యూస్ లో లాస్ అయ్యి అక్కడ నుంచి ఇండస్ట్రీలో మాకు థియేటర్లు ఇవ్వట్లేదు అయ్యవట్లేదు ఇవ్వట్లేదు కదా. ఇండస్ట్రీలో ఇప్పుడు 21 కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. సో ఎవరు ప్లాన్ చేసుకున్నా కూడా ఇట్స్ బెటర్ టు ప్లాన్ ఫర్ ద 22 ఆఫ్టర్ సమ్మర్ రిలీజ్. సో ఈ ప్రయాణంలో ఒక నిర్మాతగా సంతృప్తిగా ఉన్నారా, లేదా ఒక డిస్ట్రిబ్యూటర్ గా సంతృప్తిగా ఉన్నారా, ఒక లేదంటే అల్లు అరవింద్ గారికి అనుంగే శిష్యుడిగా సంతృప్తిగా ఉన్నారా? అంటే చెప్తే అతిశయక్తి అనుకుంటారు కానీ నేను అరవింద్ గారి కంపెనీలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్న అంటే ఆ కన్వర్జేషన్స్ లో మాకు వచ్చే పాయింట్స్ గానీ మెచ్యూరిటీ బ్యాలెన్స్ ఉంటుంది చూసారా, అదే అనేది మాత్రం అంటే రియల్లీ ఐ ఎంజాయ్ దట్. నిర్మాణ పరంగా బన్నీవాస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని రూపాయి రూపాయి పొదుపుగా ఖర్చు చేసి ముందుకెళ్తున్నాను? అంటే ఇరువురికి ఏంటంటే గీత ఆర్ట్స్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా బాగుండేది అండి. నేను వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం అది పాడు చేసాననే చెప్పొచ్చు. అంటే ఇరువురికి ఏంటంటే అరవింద్ గారు ఒక సినిమా 15 కోట్లు తీస్తున్నానంటే 14.99 దగ్గర ఆయన ఫినిష్ చేసేవాడు. నా దగ్గరకు వచ్చినప్పటికి ఏంటంటే ఆయన నాకు 3 కోట్ల బడ్జెట్ ఇస్తే నేను 10 కోట్ల దగ్గర ఫినిష్ చేస్తాను. ఆ సినిమాని టైం ఎక్కువ తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ సాంగ్స్ తయారు చేయించుకోవడం కానీ, నెంబర్ ఆఫ్ డే షూట్ చేయడంలో కానీ, సినిమా ఎక్కడి నుంచి మార్చాలో అక్కడి నుంచి మళ్ళీ మార్చుకుంటూ వెళ్తాం.
చేద్దాం గానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉన్నది. థియేటర్స్ లో మార్చుకున్నది ఏంటంటే చిన్న సినిమాలకి ఏంటంటే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాం, బాగా పెట్టి ప్రొడక్ట్ బాగా తయారు చేసుకుంటున్నాం. లక్ ఏంటంటే అరవింద్ గారు జనరేషన్ తో పాటు చేంజ్ అయిపోతుంటారు, సక్సెస్ లో ఉంది కదా ఈ ఫార్ములా కూడా వర్కౌట్ అవుతుంది కదా అని కూడా ఆయన కూడా కొంచెం షిఫ్ట్ అయ్యారు. జీఏ టూ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? 100% లో వచ్చినప్పుడు నాది ప్రొడ్యూసర్ కింద పడింది, థియేటర్స్ వచ్చి అల్లు అరవింద్ గారి ప్రజెన్స్ కింద పడింది. థియేటర్స్ లో ఎప్పుడు కూడా అల్లు రామలింగ గారి ప్రజెన్స్ పడుతుంది. ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ ప్లేస్ చేయడం వల్ల అరవింద్ గారేమో ప్రజెంటర్ ప్లేస్ కెళ్ళవలసి వస్తుంది. సో రామలింగ గారి తీయడానికి ప్రాపర్ దొరకలేదు. నేను అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయం ఎత్తానండి, ఏమంటే ఇట్లా ఉంది మరి దాన్ని ఎదురుగా అడ్జస్ట్ చేయాలి కదా, ఎలాగ ఏం చేయాలి అలాగని చెప్పి ప్రొడ్యూసర్ గా మన ఇద్దరు పేర్లు కరెక్ట్ కదండి, ఎందుకంటే మీ స్టేచర్ కి గమ్మని నేను అలాగ అడగకూడదు అని, అంటే సపరేట్ బ్యాండ్ రాద్దాం అని. అంటే ఎందుకు సార్ అందరం బాగున్నాం కదా అంటే, లేదు వాసు ఎప్పుడు కన్నా సరే గీతార్స్ అనేది ఇట్స్ అల్లు అరవింద్ అల్లు రామలింగ ప్రజెన్స్, నీకనే ఇండివిజువాలిటీ రాదు ఎప్పటికీ. నువ్వు ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద ఒక కో ప్రొడ్యూసర్ కింద నువ్వు ప్రొడ్యూసర్ పేరు పడినా కూడా ఎవరిది అంటే అరవింద్ గారిది అంటారు, కానీ నువ్వు ఒక నేమ్ సెలెక్ట్ చేయన్నారు, నేమ్ సెలెక్ట్ చేసి నేను దాంట్లో పెట్టుబడి పెడతా, పెట్టి నువ్వు కష్టపడు, నీ పెట్టుబడికి ఒక పర్సంటేజ్ తీసుకో, మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను, నీకు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లం ఉండదు నువ్వు పరిగెట్టాను. ఐ సెడ్ జీఏ టూ మళ్ళీ ఎందుకయ్యా నా షేర్ తీసుకెళ్తున్నావు నువ్వు ఇండివిజువల్ గా పెట్టుకో అన్నారు. లేదు సార్ నీ స్థానం ఇచ్చింది కానీ అంత కూడా బన్నీ గారు మీరు అండ్ గీతార్స్ కదా, ఐ డోంట్ వాంట్ లీవ్ దట్ షేడ్, సో వీ విల్ స్టార్ట్ జీఏ టూ. పిల్ల జీవితం కావచ్చు భలే భలే మొగాడు గీత గోవింద్, ఈ సినిమా పరంపరలో బన్నీవాస్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే నిర్మాణ పరంగా కావచ్చు, కథల ఎంపికలో కావచ్చు, దర్శకుల్లో చూజ్ చేసుకోవడంలో కావచ్చు? అంటే పిల్ల నువ్వు లేని జీవితం ఇస్ ఏ స్పెషల్ సబ్జెక్ట్ అండి నాకు, ఎందుకంటే లైక్ సినిమా అంతా అయిపోయి ఇంకొక ఫైట్ చేస్తే కంప్లీట్ అయిపోవాల్సిన టైంలో శ్రీహరి గారు పోయారు, సో మళ్ళీ ఎంటైర్ శ్రీహరి గారు పోర్షన్ అంతా కూడా జగపతి బాబు గారిని పెట్టి షూట్ చేయవలసి వచ్చింది. 100% లో తర్వాత రెండో సినిమా నాకు అది ఆ దెబ్బ అనేది చాలా గట్టి దెబ్బ, బట్ ఏంటంటే లక్కీగా సినిమా బాగా ఆడి అందరూ సేఫ్ అయిపోయాం. అయితే ఆ సినిమాలు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కొంచెం లేజీగా ఉంటాం, సరే ఇది రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనేది. ఆ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏది కూడా రేపు అనేది పోస్ట్ పోన్ చేయదు, టుమారో ఇస్ వీ డోంట్ నో, మన చేతిలో ఉండదు, సో ఈ రోజు ఇక్కడ ఆ పని అంత ఫాస్ట్ గా ఫినిష్ చేయగలం. అల్లు స్టూడియో నిర్మాణం పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, సో అందులో బన్నీవాస్ గారి పాత్ర ఏంటి? లేదండి, అంటే స్టూడియోస్ వరకు అయితే నేను వెళ్ళట్లేదు, అంటే లైట్ బనిగారు ఏదన్నా కూడా నాతో ఆయన చెప్తారు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా, దే విల్ ఇన్ఫార్మ్ లైక్ ఎలా ఉందో ఒకసారి చూడు అనేది. అక్కడ వరకే కానీ అది ప్యూర్ వాళ్ళ ముగ్గురు బిడ్డల మీకి అండ్ అరవింద్ గారు దాంట్లోనే అది రన్ అవుతుంది. నాకున్న ప్రెజర్కి నాకున్న వర్క్లకి కూడా ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ బర్డెన్ స్టూడియోస్ ఇవన్నీ కూడా. ఐ లవ్ టు మేక్ ఫిల్మ్స్, ఐ లవ్ టు మేక్ సబ్జెక్ట్స్. అరవింద్ గారు ముగ్గురు పిల్లల కంటే మీ మీద ఎక్కువగా మమకారం ఉంటుంది, అంటే ఇండస్ట్రీ పరంగా కావచ్చు అంటే తన సంస్థల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళు నిజమేనా? అంటే లేదండి, అంటే మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అరవింద్ గారిది నాది ఎక్కువ కాంబినేషన్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద అబ్బాయి ఉన్నారు, మొన్న వరకు వేరే వేరే బిజినెసెస్ చేశాడు ఆయన, ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ వైపు వస్తున్నాడు, చిట్ సైడ్ కొన్ని బాధ్యతలు ఆయన తీసుకుంటాడు, మెయిన్ గీతార్స్ ఇది కానీ తన ఒక బ్యానర్ తన సొంతంగా ఫ్లోట్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఫర్దర్ గా అతను ఇట్ సైడ్ డైవర్ట్ అయ్యేటట్లు రూట్ చేస్తున్నాడు. ఆయన ఎక్కువ నా గురించి చెప్తూ ఉంటారు, నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాను, కాబట్టి మా ఇద్దరి మధ్యలో బాండింగ్ మీకు ఉండదు. చిరీష్ వచ్చి తన యాక్టింగ్ లోని తన ఫిలిమ్స్ లో తన బిజీగా ఉన్నాడు, బన్నీ గారు అంటే మొత్తం మీకు తెలియదే ఉంది ఇది. సో కొంచెం పెద్ద అబ్బాయి వచ్చి ఇక్కడ కొంచెం హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు ఐ హావ్ దట్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఇప్పుడున్న ఆడియన్స్ చాలా మంది సినిమాలు చూడడానికి ముందుకు వస్తున్నారు, కానీ వరుసగా వారానికి 2-3 సినిమాలు రిలీజ్ అవుతాయి, సినిమా టికెట్ కొనే డబ్బులు వాళ్ళ చేతిలో ఉండకపోవచ్చు, కానీ వరుసగా సినిమా చూడాలనే ఆతృత అయితే ఉంది. ఈ పరిణామాలు చూస్తే సో ఇండస్ట్రీకి ఒక నిర్మాత కావచ్చు ఎలాంటి లాభాలు పొందగలడా? అంటే ఇదివరకు ఏంటంటే ఒక యావరేజ్ సినిమాకి కూడా కొంచెం ఎంతో కొంత కలెక్షన్ రావడం ఎంతో కొంత ప్రాఫిట్స్ రావడం అనేది జరిగింది, బట్ ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే యావరేజ్ సినిమాలు నిలబడవు, చాలా బాగుండి ఈ సినిమా చూడకపోతే ఏదో అయిపోతాం అన్న ఫీలింగ్ రాకపోతే, లేదంటే ఈ సినిమా చాలా బాగుందంట అనే ఫీలింగ్ రాకపోతే మాత్రం ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి రాడు. ఒకటి కరోనా, రెండు ఏంటంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి, సో వాడు థియేటర్కి వచ్చి ప్రొడ్యూసర్ పాకెట్లోకి రావాలంటే మాత్రం సినిమా చాలా 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 బాగుండాలి, అది స్టార్ లేని సినిమా అయితే ఇంకా బాగుండాలి. రాజకీయాల వైపు కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది, నిజమేనా? అంటే ఐఎమ్ అటాచ్డ్ విత్ జనసేన అండి, బేసిక్ గా కళ్యాణ్ గారి అభిమాని, రాజకీయంగా కావచ్చు సినిమాల పరంగా కావచ్చు ఆయన అంటే నాకు ఒక మెస్మరిజం అండ్ ఒక మ్యాజిక్ ఆయన అంటే నాకు. ఏదైనా సరే కళ్యాణ్ గారికి ఉపయోగపడుతుంది అంటే ఐఎమ్ 100% ఉంటనుకుంటాను. అట్ ది సేమ్ టైమ్ యాక్టివ్ పాలిటిక్స్ అంటే యాజ్ ఆఫ్ నౌ లేదు, పాలిటిక్స్ అనేది అదొక స్పెషల్ సబ్జెక్ట్. ధన్యవాదాలు వాసు గారు. ఇది వాసు గారు చెప్పినటువంటి విషయాలు, జేబులో 4 డబ్బులు రావంటే సరైన కంటెంట్ తో నిర్మాతలు ముందుకొస్తే ఈ ఇయర్ అంతా కూడా చిత్రసీమ బాగుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ రమేష్ తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.